నమస్తే ఫ్రెండ్స్, నేను మాధవి. వెల్కమ్ టు మధు గార్డెన్. ఇక వర్షాకాలం స్టార్ట్ అయింది కదండి, సో ఇప్పుడు ఏమన్నా మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలన్నా ఇది కరెక్ట్ టైం. ఇంకా పాత కంటైనర్స్లోకి మట్టి కూడా ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు, కొత్త ఎరువులు కలుపుకొని మనము సీడ్లింగ్స్ అన్నది వేసుకోవచ్చు. ఈ చూస్తారు కదండి ఈ కంటైనర్, ఇది 4 ఇంచుల హైట్ మాత్రమే ఉంది, చాలా చిన్న కంటైనర్. ఇందులో ఎంత హెల్దీగా ఈ మొక్క అన్నది పెరిగిందో చూడండి. సో నేను దీన్ని ఇప్పుడు పెద్ద సైజ్ కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. సాయిల్ మిక్సింగ్ ఈ బాల్కనీ గార్డెన్లో ఇలాగ నేను బకెట్లో మిక్స్ చేసుకుంటున్నానండి. ఇది చూస్తారు కదండి, పాత సాయిల్లో నేను ఇలాగ పశువుల ఎరువు కొన్ని కంటైనర్స్లోకి చూస్తారండి. ఇది వర్మి కంపోస్ట్ ఎంత బాగుందో. ఇలాగా వర్మి కంపోస్ట్ కానివ్వండి, లేదంటే మీకు అందుబాటులో ఉంటే పశువుల ఎరువు కానివ్వండి తీసుకొని, పాత సాయిల్లో ఇవి మిక్స్ చేసుకొని మళ్ళీ కంటైనర్స్ రీపాట్ అన్నది చేసుకోవచ్చండి. సో మళ్ళీ మనకి ఒక 1 ఇయర్ వరకు మళ్ళీ ఆ కంటైనర్ని కలపాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి మొక్కలన్నీ చాలా హెల్దీగా ఉంటాయి. ఇంకా కొత్తగా ఎవరైనా సీడ్స్ వేసుకోలేదు అనుకుంటే ఇప్పుడు ఇది ఇంకా కరెక్ట్ టైం అండి. సాయిల్ మిక్సింగ్ చక్కగా చేసుకొని సీడ్స్ అనేది నారు వేసుకోండి. ఇది చూస్తారు కదండి, ఇవి పాత కంటైనర్స్లో ఉన్న మట్టిని నేను ఇలాగ బకెట్లో వేసుకున్నాను. అయినా కూడా మట్టి చూస్తున్నారు కదా ఎంత లూజ్గా ఎంత బాగుందో. ఇక ఇప్పుడు నేను ఎందుకు మారుస్తున్నాను ఇండోర్ మొక్కలకి అంటే, కంటైనర్స్ కొద్దిగా చిన్నగా అయిపోయినాయి, మొక్కలు చాలా పెరిగిపోయినాయండి. సో మొక్కల్ని నేను డివైడ్ చేయడానికి ఈరోజు ఇండోర్ ప్లాంట్స్ అన్నింటికి కూడా నేను ట్రాన్స్ప్లాంట్ అన్నది చేసుకుంటున్నాను. సో ఇప్పుడు పాత మట్టికి మళ్ళీ మనం బలం ఇవ్వాలి అంటే ఏం చేయాలి అంటే, ఇప్పుడు పాత మట్టి ఒక బకెట్ ఉందనుకోండి, ఇంకొక బకెట్ మీ దగ్గర పశువులు ఎరువు ఉన్నా లేదు అని అంటే, వర్మి కంపోస్ట్ ఉన్న ఏదైనా కూడా మళ్ళీ ఈ మట్టిలో కలుపుకొని మనం మొక్కల్ని మళ్ళీ పెట్టుకుంటే మొక్కలు మళ్ళీ సంవత్సరం నుండి సంవత్సరంన్నర వరకు కూడా చాలా హెల్దీగా అన్నది మొక్కలు ఉంటాయండి. ఈ పశువుల ఎరువు చూస్తున్నారు కదండి, ఇది చాలా మాగిన పశువుల ఎరువు అన్నమాట. ఇది నా దగ్గర ఒక సగం సంచే ఉందండి, నేను ఎప్పుడో చాలా కాలం క్రితం తెచ్చిపెట్టుకున్నాను. సో కొన్ని కంటైనర్స్కి సరిపడా నేను ఈ పశువుల ఎరువు వేసుకుంటానండి. ఇక నెక్స్ట్ ఇంకా కంటైనర్స్ ఉంటాయి కదండి, వాటికి నేను వర్మి కంపోస్ట్ అన్నది వేసుకుంటాను. చూస్తారు కదండి, ఇలాగ కంటైనర్స్ అన్నీ కూడా నేను మళ్ళీ మొక్కల్ని ట్రాన్స్ప్లాంట్ అన్నది చేసుకున్నానండి. మొక్కలన్నీ కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. ఇంకొక విషయం అండి, ఎప్పుడూ కూడా మొక్కలు వేరే కంటైనర్స్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు సాయంత్రం పూట మాత్రమే ఇలాగ ట్రాన్స్ప్లాంట్ అన్నది చేసుకోవాలండి. అప్పుడు మొక్కలు చాలా బాగా సర్వైవ్ అన్నది అవుతాయి.